మన హైటెక్ సిటీ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ స్టేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఇందాక అందరూ చెప్పినట్టుగా అంటే అవకాశం ఉండి కొందరు, అవకాశం లేక కొందరు. సో లేదా కొన్ని సందర్భాలలో మనలోని కళలు బయటికి తీసుకురాలేక మనం అట్లాగే ఉండిపోతాము. సో చైతన్య గారికి మై బెస్ట్ విషెస్ అండ్ రియల్లీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ దట్ ఈ స్టేజ్ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ దిస్ ఇస్ రియల్లీ గ్రేట్. ఐ థింక్ మన హైటెక్ సిటీలో మొట్టమొదటిసారిగా ఇలాంటి మంచి కార్యక్రమం మనందరం పార్టిసిపేట్ చేసి మనందరం ఎంజాయ్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. సో ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే 2010లో మేము ఇక్కడికి వచ్చాం. సో 2010 నుండి కూడా హైటెక్ సిటీలోనే ఉంటున్నాం. హైటెక్ సిటీలో మైత్రి యోగా నేచర్ క్యూర్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి కూడా నాదొక కళ అన్నమాట. అంటే మన హైటెక్ సిటీని బెస్ట్ కాలనీగా, మన కాలనీని చూసి వేరే కాలనీ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఆ తర్వాత మన మంచిర్యాల ఒక బెస్ట్ మున్సిపాలిటీగా రికగ్నైజ్ కావాలి అనేది ఒక కళ. సో మేము మా సెంటర్ తరఫు నుంచి కూడా ముందు నుండి ఎస్పెషల్లీ మాతో అసోసియేట్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. మేము ప్లాస్టిక్ కంప్లీట్ గా వాడము. అలాగే మా సెంటర్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా అబ్సల్యూట్లీ ప్లాస్టిక్ వాడకుండా ఉండడానికి ప్రత్యామ్నాయాలు చెప్తూ ఉంటాము. మా దగ్గరికి ట్రీట్మెంట్, ప్రకృతి చికిత్సలు తీసుకోవడానికి దీర్ఘకాలిక వ్యాధుల కోసం వస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మేము ఆల్టర్నేట్ ప్లాస్టిక్ ఆల్టర్నేట్ బ్యాగ్స్ ఇవ్వడము, వాళ్ళ క్యారీ బ్యాగ్స్ బదులు ఇవి యూజ్ చేసుకోవడం అని చెప్పడము, ఈవెన్ బ్యానర్స్ కూడా బట్ట బ్యానర్స్ వాడడం, ఇట్లాంటివి చాలా క్యాంపెయిన్స్, చాలా ప్రోగ్రామ్స్ చేశాము. సో ఆ తర్వాత నేను చేపట్టిన ఇంకొక మెయిన్ కార్యక్రమం ఏంటి అంటే కంపోస్ట్ చేయడం. అంటే మన ఇంటి చెత్త మన ఇంటి నుండి మనం ఇంటి బయటకు వెళ్ళకూడదు అనమాట. సో నేను చూస్తూ ఉంటాను, ఇన్ని అపార్ట్మెంట్స్ అయ్యాయి కదా, సో ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి, పక్కన ఖాళీ స్థలం ఉంటే మీరు ఖాళీ స్థలం చూడండి, అందరూ ఇళ్ళ వాళ్ళు వచ్చి అక్కడే చెత్త వేసేస్తారు. ఎందుకంటే మనకు మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నప్పటికీ చెత్త చాలా వస్తుంది. సో చెత్త అంతా అక్కడ పడేస్తూ ఉంటాం అనమాట. సో అట్లా కాకుండా నేను మొదటి నుండి ఏం చేస్తాను అంటే దాదాపు 22 ఇయర్స్ బ్యాక్ మా అమ్మ వాళ్ళ దగ్గర నుండి నేను నేర్చుకున్నాను, మన ఇంటి చెత్త మన ఇంట్లోనే మనం మట్టి తయారు చేసుకోవచ్చు అనమాట. సో మేమేం చేస్తాము, మా ఇంట్లో కిచెన్ వేస్ట్ వస్తుంది, వెజిటబుల్ వేస్ట్ కావచ్చు, మనం ఫ్రూట్స్ వేస్ట్ కావచ్చు, పీల్స్ అన్ని మనం తొక్కలు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మనము ఇంట్లోనే మళ్ళీ వాటిని కుళ్ళబెట్టుకొని అవి మట్టిలాగా అయిపోతుంది. మట్టి అంటే మనం ఫస్ట్ టైం వర్షాకాలం వర్షం పడ్డప్పుడు మట్టి ఎంత మంచి వాసన వస్తుందో అట్లా మంచి వాసన వస్తుంది అనమాట. సో అట్లా దాన్ని కంపోస్టింగ్ అంటారు. సో నేను బిగినింగ్ నుండి కూడా కంపోస్టింగ్ చేస్తాను. మా ఇంటి నుండి ఇప్పటి వరకు కూడా బయటికి ఏమి చెత్త బయటికి పోదు. సో ప్లాస్టిక్ ఎట్లాగూ వాడడం కాబట్టి ప్లాస్టిక్ పోదు. సో చాలా మంది చేసేది ఏంటి అంటే మన కిచెన్లో మిగిలిన అంట్లన్నీ ప్లాస్టిక్ కవర్లో వేసేసి డస్ట్బిన్లో పెట్టేసి ఆ కవర్ని బయటపడేయడం, లేదు అంటే మన మున్సిపాలిటీ వర్కర్స్ వచ్చి ఆ కవర్లను తీసుకెళ్లి మళ్ళీ ఇంకొక దగ్గర డంప్ చేయడం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా డేంజరస్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. మన ఎన్విరాన్మెంట్ లో ఈ గ్యాసెస్ ప్రొడ్యూస్ అయితే అవి పీల్చుకునేది మనమే. సో మనకి ఎందుకు రెసిస్టెన్స్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ ఉండట్లేదు, రోగ నిరోధక శక్తి లేక మనందరికీ ఎందుకు జబ్బులు వస్తున్నాయి అంటే ఇది ఒక ముఖ్య కారణం. సో మగవాళ్ళకి దీంతో ఎక్కువ సంబంధం ఉండదు కాబట్టి మనం ఆడవాళ్ళము ఇది కంపోస్ట్ కనుక మనం చేయడం మొదలు పెడితే మన హైటెక్ సిటీ కాలనీని బెస్ట్ క్లీన్ అండ్ గ్రీన్ కాలనీగా మనం చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మనల్ని చూసి మిగతా కాలనీ వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయితే మన టోటల్ మంచిర్యాల కెన్ బికమ్ కంప్లీట్లీ గ్రీన్ అండ్ క్లీన్. సో దీనికి చేయాల్సింది ఏమీ లేదు. సో చాలా మంది నన్ను నేను ఇలా చేస్తున్నాను అని వచ్చి చూస్తూ ఉంటారు నేను ఎట్లా చేస్తున్నాను అని. నేనేం చేస్తానంటే ఆ మట్టి తయారవుతుంది కదా, దాంట్లోనే మళ్ళీ నేను కుండీళ్ళల్లో పోసి కూరగాయల మొక్కలు కూడా పెట్టుకుంటాను. సో దాదాపు 5 ఇయర్స్ నుంచి మేము అసలు కూరగాయలు కొనట్లేదు బయట. కంప్లీట్గా టమాటాలు, మిర్చి, క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, మెంతి అన్నీ నా దగ్గర పండించుకుంటాను. సో కంప్లీట్లీ ఆర్గానిక్ వెజిటబుల్స్ మేము వాడతామన్నమాట. అంటే ఈవెన్ అప్పుడప్పుడు బీరకాయలు అవి ఎక్కువ అవుతే నేనే మా అమ్మ వాళ్ళకి పంపించేస్తూ ఉంటాను. సో అట్లా కంప్లీట్గా నేను చేస్తున్నాను. మీరు అంతవరకు చేయకపోయినా మీ వంటింట్లో బయటకు వచ్చిన చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం బయట పడేయకుండా మీ దగ్గర ఏదైనా పాత బకెట్ ఉంటే, లేదంటే ఎండాకాలం మనం వాడుకునే రంజన్ ఉంటుంది కదా, పాత రంజన్ తీసేసి కొత్త రంజన్ పెట్టుకుంటాం, అలాంటి మట్టి కంటైనర్ ఏదైనా ఉన్నా, లేదంటే ఓల్డ్ బకెట్, ప్లాస్టిక్ బకెట్ ఏదైనా పాతది ఉంటే
దానికి చుట్టూ రంధ్రాలు చేసేసేయండి, బాటమ్ లో కూడా రంధ్రాలు చేసేసేయండి. చేసేసి కింద బాటమ్ లో కొంచెం ఎండుటాకులు కానీ లేదంటే మీ దగ్గర ఏదన్నా వేస్ట్ పేపర్స్ ఉంటే అవి చిన్నగా తించేసి కింద ఒక లేయర్ వేసేయండి. వేసేసి ఈరోజు మీ వంటింట్లో బీరకాయ పొట్టు, బెండకాయ తొక్కలు కావచ్చు, ఏవైనా వస్తే అవన్నీ అందులో వేసేసేయండి. దానిపైన మళ్ళీ మీ ఇంట్లో ఎండుటాకులు ఉంటే ఎండుటాకులు వేసేయండి, లేదు అంటే ఒక పిడికడు మట్టి చల్లవచ్చు, లేదు అంటే ఒక పేపర్ చింపేసి వేసేయవచ్చు. అట్లా ప్రతిరోజు చేస్తూ ఉండాలి. మీ కిచెన్ వేస్ట్ వేస్తారు, మళ్ళీ దానిపైన ఒక లేయర్ ఎండుటాకులు కానీ మట్టి కానీ పేపర్ కానీ. ఓకే, ఒక 2-3 డేస్ ఒకసారి మీరు దాన్ని కలిపేసేయండి. ఒక కర్ర తీసుకొని కలిపేసేయండి. బకెట్ నిండిపోతుంది కదా, క్లోజ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇంకొక బకెట్ యూజ్ చేసుకోండి. ఈ బకెట్ కంప్లీట్ అయిపోయి మీరు క్లోజ్ చేసేసరికి ఈ బకెట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మొత్తం మట్టి అయిపోతుంది. కాకపోతే మీరు బీరకాయలు కుళ్ళిపోయాయని పెద్దగానే వదిలేస్తే కొంచెం లేట్గా మట్టి అవుతాయి. వాటిని కూడా చిన్న చిన్నగా ముక్కలు కోసేసి వేసేస్తే తొందరగా మట్టి అవుతుంది అన్నమాట. సో ఆ మట్టిని మీరు మళ్ళీ ఒక లేయర్ చల్లుకోవడానికి కొత్త బకెట్లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర కుండీలు ఉంటే చక్కగా కొత్తిమీర, మెంతి, టమాటాలు ఏవైనా మీరు పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా మన కిచెన్ వేస్ట్ బయటికి వెళ్లకుండా మనం చేసుకోవాలి. దీనివల్ల కంప్లీట్గా అంటే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, మన ఎన్విరాన్మెంట్ చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడద్దు. ప్లాస్టిక్ వాడకుండా ఉండడము అంటే దీనికి ఆల్టర్నేటివ్ మనమే ఆలోచించుకోవాలి. సో బయటికి వెళ్ళేటప్పుడు బ్యాగులు తీసుకెళ్లడం కావచ్చు. సో లేదు అంటే మనం ఎస్పెషల్లీ మన కార్లో, బైక్లో, మన హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న బట్ట బ్యాగ్ ఫోల్డ్ చేసి పెట్టుకోవడం లాంటివి చేయడం వల్ల ప్లాస్టిక్ని అవాయిడ్ చేయొచ్చు. ఎట్టి పరిస్థితులలో ప్లాస్టిక్ మాత్రం వాడకండి. అసలు వాడనే వాడొద్దు, ఎందుకంటే ఇవి నాన్ డిగ్రేడబుల్. మన ఎన్విరాన్మెంట్లో అవి కలిసిపోవు, అవి ఎప్పుడూ పాయిజనస్గానే ఉంటాయి. సో లయన్స్ క్లబ్ ద్వారా కావచ్చు, ఈవెన్ సత్యపాల్ రెడ్డి గారికి కావచ్చు, నేను చాలా ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా నేను దీని గురించి చెప్తూనే ఉన్నాను. చాలాసార్లు నన్ను మాట్లాడడానికి పిలిచినప్పుడు మంచిర్యాల మహిళా తరంగని వాళ్ళు, షీరోజ్ వాళ్ళలో నేను ఎప్పుడు మాట్లాడినా కూడా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇదే చెప్తూ ఉంటాను. సో నెక్స్ట్ టైం నన్ను మళ్ళీ స్పీచ్ ఇవ్వడానికి పిలిచినప్పుడు చాలామంది ముందుకు వచ్చి మీరు చెప్పినట్టు మేము చేశాము, మాకు చాలా నచ్చింది, మేము కూడా కంపోజ్ చేస్తున్నాము, ఇంకా ఎట్లా చేయాలి, మాకు ఒక బకెట్ నిండిన తర్వాత ఇంకా తొందరగా మట్టి కావట్లేదని అట్లా చాలామంది అడుగుతూ ఉంటారు, షీరోజ్ వాళ్ళు, మమత వాళ్ళు. సో ఐ ఫీల్ సో హ్యాపీ అన్నమాట. అంటే కొంచెం ఒక్కరిలో మార్పు వచ్చింది అనుకోండి, మనల్ని చూసి ఇంకొక 10 మంది. సో మీకు తెలియదు, బాంబేలో ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ బాంబేలో అపార్ట్మెంట్లో వాళ్ళు మొత్తం ఇది కంపోజ్ చేస్తే చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు వాళ్ళు, అంటే అది 25-story బిల్డింగ్ అపార్ట్మెంట్, చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి, సేంద్రియ వ్యవసాయం చేయడానికి ఈ అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ మట్టిని కొనుక్కెళ్తారనమాట. 100 గ్రాముల మట్టికి 500 రూపాయలు ఇచ్చి కొనుక్కెళ్తున్నారు. సో యూ కెన్ ఇమాజిన్, అది దాన్ని బ్లాక్ గోల్డ్ అంటారనమాట. అందుకే దాంట్లో పండిన కూరగాయలలో కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయి, మనకి జబ్బులు రావు. సో ఈ విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకొని ఎంతో కొంత మార్పు మీ ఇంటి నుంచి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే వంటిల్లు మనదే, మొత్తం రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది. మీరు జాబ్ చేసినా చేయకపోయినా వంటిల్లు అంటే ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో దీన్ని కంప్లీట్గా మానిటర్ మీరు చేసుకోవచ్చు కాబట్టి దయచేసి మార్పు స్టార్ట్ చేయండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఓన్లీ ఎంజాయ్ చేయడం కాదు, మన కోసం, మన కుటుంబం కోసం, మన ఎన్విరాన్మెంట్ కోసం కూడా ఒక పాజిటివ్ స్టెప్ మనం వేయగలగాలి. సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ డూ దిస్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. చాలా ఓపికగా మీరు అందరూ విన్నారు, అర్థం చేసుకున్నారని అనుకుంటాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఎలా చేయాలి అని ఉంటే మీరు ఎప్పుడైనా మైత్రి యోగా నేచర్ క్యూర్ సెంటర్కి వచ్చి కంపోస్టింగ్ ఎలా చేయాలి అని అడిగితే నేను మీకు చూపిస్తాను నేను ఎట్లా చేస్తున్నాను అని. సో యూ కెన్ సీ, ఆల్ ఆఫ్ యూ ఆర్ వెల్కమ్, ఎనీ టైమ్ యూ కెన్ డ్రాప్ ఇన్. అండ్ అట్ ద సేమ్ టైం ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. సో మేము ఇక్కడ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తాము. ఇప్పుడు యూనో చాలామంది దూరం ఉంది, మమ్మల్ని పిక్ చేయడం, డ్రాప్ చేయడం ఇబ్బంది అంటారు. సో ఆన్లైన్లో కూడా మేము యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తాము. సో ఆన్లైన్లో యోగా క్లాసెస్ చేయొచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు అంటే మోకాళ్ళ నొప్పులు, డయాబెటీస్ కావచ్చు అంటే మధుమేహము, మీకు బీపీ ప్రాబ్లమ్స్, ఇట్లా రకరకాల దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్కి కూడా ప్రకృతి చికిత్సలు చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. సో మీరు ఆరోగ్యంగా ఉండడానికి మా హెల్ప్ కావాలి అంటే మీరు తీసుకోవచ్చు. సో ఎనీ టైమ్ యూఆర్ వెల్కమ్. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఎ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అండ్ ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ చైతన్య గారు ఫర్ క్రియేటింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ క్రియేటింగ్ దిస్ స్టేజ్ ఫర్ ఆల్ ద లేడీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్.